సినీ నటి హేమా, నేను డ్రగ్స్ వేసుకోలేదు, నేను అసలు బెంగళూరులో లేను అని చెప్పిన సినీ నటి హేమా లాస్ట్కు ఫైనల్గా టెస్ట్ అదే డ్రగ్స్ టెస్ట్ చేశారు. ఆ టెస్ట్లో తెలిసిపోయింది ఆమె పక్కా ఉందని, పాజిటివ్ కేసు కూడా వచ్చింది. ఈ రేవ్ పార్టీలో చాలామంది డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా పోలీసులు విచారణలో తేలిసింది. అయితే బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న మన టాలీవుడ్ చెందిన హేమ ఆ రోజు నేను లేను బయట ఉన్నాను అని ఒక సపరేట్ వీడియో చేసింది. కానీ చూడండి ఆ వీడియోలో రేవ్ పార్టీలో బెంగళూరులో ఏమో ఎంజాయ్మెంటు ఏమో ఏమో కథలు, మళ్ళీ వచ్చి బయటకు వచ్చి నేను మాత్రం చేయలేదు. ఎంత బాగా బకాయించింది మరి ఆవిడ, ఏదైనా మహానటే హేమ హేమ గారు, అందుకే కొన్ని సినిమాలు ఈ మధ్య రావడం లేదు. చూడండి బెంగళూరు పార్టీలో ఆమె స్టైలు మళ్ళీ పోయింది. నేను లేను అక్కడ లేను ఇంట్లో ఉండ వంట చేసుకుంటున్నాను ఏదేదో చెప్పింది. దీని భాగంగా డ్రగ్స్ టెస్ట్లో తెలుగు నటి సినీ నటి అయిన మన హేమ గారు పాజిటివ్గా వచ్చినట్లు పేర్కొన్నారు. సో చివరికి దొంగ దొరికింది. అయితే చూడండి మళ్ళీ నేను అక్కడ లేను ఇంట్లో చేసుకునేట, ఇంట్లో ఉన్నా నేను అన్నీ చెప్పింది. ఇప్పుడు ఇంట్లో ఉన్నట్టేనా ఈవిడ, బెంగళూరు పోయి రేవ్ పార్టీ పెట్టుకున్నది. ఈ రేవ్ పార్టీకి పార్టీ పేరు రేవ్ పార్టీ, బర్త్డే పార్టీ పోయి రేవ్ పార్టీ లేదో నాకు అర్థం కాదు. ఏదైనా మేడం గారు బాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తాను, కానీ అలా ఎంజాయ్ ఏదో ఈ డ్రగ్స్ విషయంలో వదిలేసి మిగతా దాంట్లో చేసి ఉంటే చాలా బాగుందను. ఏం చేయడం ఒకటే లే, రేవ్ పార్టీ అంటే ఇలా ఎంజాయ్ చేయడం కాదు. ఆ ఎంజాయ్ చేసే టైంలో డ్రగ్స్ కూడా తీసుకోవడం అనేది ఒక రేవ్ పార్టీ. చూడండి ఆల్కహాల్ రేవ్ పార్టీ ఇలా ఫుల్ ఎంజాయ్. రేవ్ పార్టీ అనేది ప్రతి ఊళ్ళో ఎంజాయ్ చేయొచ్చు, కానీ దొరికితే దొంగలు దొరకపోతే దొరలు. ఇప్పుడు మన హేమగారు దొరికినారు కాబట్టి ఇందులో ఎంత బాగా చూడు, సేమ్ డ్రెస్ వేసుకొని సేమ్ మళ్ళీ ఇంటర్వ్యూ, నేను అక్కడ లేను మా ఊళ్ళో ఉన్నా మా ఇంట్లో ఉన్నాను. ఆ డ్రెస్ అన్నా చేంజ్ చేసుకోవాలి కదా పాపం, అంత తెలివి ఉన్న ఆవిడ. ఏదో హేమగారు చివరికి పాపం ఆవేశంలో తప్పు నిర్ణయం తీసుకునేది, ఆ తప్పు నిర్ణయాన్ని కప్పిపించుకోవడానికి మరో తప్పు చేసింది వీడియో. అందరితో బాగా ట్రోలింగ్ అయిపోయింది ఇప్పుడు ఈవిడ. కానీ సింగపూర్లో లండన్లో ఉన్న ఫోటోలు పెట్టింది, ఏమన్నంటే దానికి దీనికి నేను అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చెప్పలేదు. ఏదో ఒకటి దొంగ దొరికిన తర్వాత తప్పు నేను చేశానని ఎవరు చెప్పరు కదా. ఏదైనా హేమ గారికి సినిమా అవకాశాలు ఈ మధ్య తగ్గినా కానీ గ్లామర్ మాత్రం తగ్గడం లేదు. పైగా ఈ లగ్జరీ బాగానే ఉంది. ఈ పార్టీలో దొరికిన తెలుగు తమిళ కన్నడ పరిశ్రమకు చెందిన నటీ నటులు కూడా ఉన్నారు. వ్యాపార రాజకీయాలు రాజకీయవేత్తలు ప్రముఖులు హాజరయ్యారు. నిశ్చిత 17 మంది డ్రగ్స్ను కనీసం ఒక 17 మందిలో దొరికిపోయిందంట చూడండి. 17 గ్రామ్స్ కూడా గంజాయి డ్రగ్స్ అండి, పైగా లగ్జరీ రైఫుల్. ఏదైనా హేమ గారికి ఈ దెబ్బతో కొంచెం ఫలయం తగ్గినట్టే అని నేను అనుకుంటానా, మీరేమనుకుంటారో నాకు తెలియదు. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం మీ యొక్క అభినందానికి, మీ యొక్క స్టైల్కు చాలా సంతోషం. మీరు ఇలాగే బాగుండని నటిగా హేమ నటి గారు మీరు ఆ వీడియో పెట్టి చాలా ట్రోల్స్ అయినారు. ఇప్పటికైనా నిజాన్ని ఒప్పించుకోండి, ఇంకోసారి ఈ రేవ్ పాటలు పోవకండి.